శివాయ. పురాంగణమంతా శివమయం కాగా ఈ కోటి దీపోత్సవ పురాంగణం ఆధ్యాత్మిక దివ్యధామంగా అలరారుతున్న వేళ సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. ఆ మహాదేవుని అర్చించే నీరాజనం సప్తహారతులను ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. అందరూ నమస్కార ముద్రలో ఉండండి, హారతి ప్రారంభమవుతోంది. జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత పానశృణ్వన్నోతిభిశ్చిదసాదనం. జనతాలధ్వరులు ప్రతి ఒక్కరూ చేయాలి. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. హారతి నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దిమితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
హారతి సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూతప్రేత పిశాచ బాధలు తొలగును. గట్టిగా సింహహారతి జరుగుతోంది, అందరూ కరదాధారణ చేయాలి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగును. కుంభహారతి పూర్ణ పశ్చాదు పూర్ణ పురస్తాదు పూర్ణ్యత పూర్ణమాసీతి గాయా అధి సంవసంత ఉత్తమేనాక ఇహమాదయంత కుంభహారతి నిర్జయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నా దేవః సువితే దధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్య మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శతమానం భవతి సదాయః పురుషస్య దేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవా.